బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం 71 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున తన విశ్వరూపం చూపించారు. పునర్నవి బాబా భాస్కర్లకు క్లాసులు పీకారు. అయితే ఆదివారం మాత్రం ఎప్పటిలాగే ఫుల్ గా ఫన్ నడిచింది. కంటెస్టెంట్లకు సరదా టాస్క్లు ఇచ్చిన నాగార్జున ఆఖర్లో రవికృష్ణకు షాక్ ఇచ్చారు. అతను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. విజయవాడకు ఒక ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చారు. 10వ వారం ఎలిమినేషన్ కు 4 నామినేట్ అయిన విషయం తెలిసిందే. శ్రీముఖి, బాబా భాస్కర్, రవి, వరుణ్ సందేశ్ ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. వీరిలో వరుణ్ సందేశ్ ను శనివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున సేఫ్ జోన్ లో వేశారు. ఇక మిగిలింది శ్రీముఖి, రవి, బాబా భాస్కర్. వీళ్ళ ముగ్గురులో ముందుగా శ్రీముఖిని సేవ్ చేశారు. ఇక మిగిలిన ఇద్దరులో బాబా భాస్కర్ ను సేఫ్ జోన్ లో వేసి రవిని బయటకు పంపించారు. షో నుంచి ఎలిమినేట్ అయితే డైరెక్ట్ గా విజయవాడకు వెళ్లి అమ్మ నాన్న కలుస్తానని చెప్పిన రవికి నాగార్జున ముందుగానే ఫ్లైట్ టికెట్ సిద్ధం చేసుకుని వచ్చారు. అది చూపించి రవిని ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. రవి ఎలిమినేట్ కావడానికి ముందు హౌస్ లో అంతా సరదాగా గడిచింది. మొత్తం 10 సభ్యులను 5 నాగార్జున విడదీశారు. ప్రతి టీం ఏదో విధంగా తమ ట్యాలెంట్ తమందరికీ పర్ఫార్మెన్స్ చేసి చూపించాలని చెప్పారు. అలా శివజ్యోతి, మహేష్, శ్రీముఖి, బాబా భాస్కర్, ఆలీ, వితిక, రవి, వరుణ్, రాహుల్, పునర్నవి టీములుగా ఏర్పడ్డారు. శివజ్యోతి, మహేష్ కలిసి బిగ్ బాస్ న్యూస్ తమకు చెప్పాలని నాగార్జున టాస్క్ ఇచ్చారు. ఉన్నవి లేనివి కల్పించినవి ఏమైనా చేసి తమను ఎంటర్టైన్ చేయాలని సూచించారు. దీంతో వీరిద్దరూ రెచ్చిపోయారు. అదిరిపై పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మహేష్ తన చిత్తూరు యాసలో నవ్వించాడు. ఆ తర్వాత అలీ, వితిక జంట వచ్చింది. అమాయక భర్త అనుమానపు భార్య స్కిట్ చేశారు. బాగానే నవ్వించారు. అనంతరం వరుణ్, రవి వచ్చారు. వరుణ్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. అతన్ని రవి ఇంటర్వ్యూ చేస్తాడు. ఇది టాస్క్. వీళ్ళు బాగానే ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత శ్రీముఖి, బాబా భాస్కర్ జంట వంతు వచ్చింది. వీళ్ళకి డ్యాన్స్ రియాలిటీ షో టాస్క్ ఇచ్చారు. ఇక ఆఖరిగా రాహుల్, పునర్నవి జంట రంగంలోకి దిగింది. పాటలతో అదర కొట్టారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచారు. సరదాగా పర్ఫార్మెన్స్లు అయిపోయిన తర్వాత ఒక సీరియస్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. బోర్డుపై 10 ఇంటి సభ్యులు ఫోటోలు పెట్టారు. కంటెస్టెంట్లకు కత్తులు, కిసుబొమ్మలు ఇచ్చారు. ఇంట్లో నుంచి ఎవరినైతే పంపేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలపై కత్తులు గుచ్చాలని, ఎవరినైతే హౌస్లో ఉంచుతామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోల వద్ద కిసుబొమ్మలు ఉంచాలని హౌస్మేట్స్కి నాగార్జున సూచించారు. ఈ టాస్కుల తర్వాత రవి ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రవికి నాగార్జున ఒక చేతి తీపి టాస్క్ ఇచ్చారు. అంటే ఒక్క హౌస్మేట్స్కి ఒక ర్యాంక్ ఇవ్వాలని చెప్పారు. మొత్తం 9 9 ఇచ్చారు. ఒక్క నెంబర్ దగ్గర రవి ఒక కంటెస్టెంట్ ఫోటో పెట్టాలి. 9 మొదలుకొని 6 వరకు ర్యాంక్ సంపాదించిన కంటెస్టెంట్లు ఎంత ర్యాంకు వస్తే అన్ని చేదులడ్లు తినాలి. ఇక 5 వరకు వచ్చిన వాళ్ళు తీపిలడ్లు తింటారు. ముందుగా 9వ నెంబర్ వద్ద ఉన్న పునర్నవి ఫోటోను రవికృష్ణ పెట్టాడు. ఆమె చేత 9 తినిపించాడు. ఆ తర్వాత వితికాతో 8, మహేష్తో 7, రాహుల్తో 6 తినిపించారు. ఆ తర్వాత 5వ ర్యాంకు నుంచి తీపిలడ్లు మొదలయ్యాయి. బాబా భాస్కర్కు 5, శ్రీముఖికి 4, వరుణ్ సందేశ్కు 3, అలీరాజాకు 2, శివజ్యోతికి 1 ర్యాంక్ ఇచ్చి వారితో తీపిలడ్లు తినిపించారు. ఈ సమయంలో ఒక్కొక్కరి గురించి రవి వివరిస్తూ వచ్చాడు. ఆలీ శివజ్యోతుల గురించి చాలా మంచిగా చెప్పి వాళ్ళను ఏడిపించేశాడు. ఎప్పట్లాగే ఆఖరిగా రవి చేతికి నాగార్జున బిగ్ బాంబ్ ఇచ్చారు. ఈ బిగ్ బాంబ్ను రవి పునర్నవికి మీద విసిరాడు. ఇంతకీ ఆ బాంబ్ ఏమిటంటే, బిగ్ బాస్ చెప్పేంత వరకు ఇంటి సభ్యుల బట్టలన్నీ పునర్నవి ఉతకాలి. బిగ్ బాస్ ఇప్పుడు చెప్తే అప్పుడు ఆ బాంబ్ను పునర్నవి ఆపేయవచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.